राधिक चाला बहुत तन पालन आड़पील कल्याण लक्ष्मी यानी रईत बंधु गुरी यानी विकलांगल यानी अन्नी रखा चला हेल्प मोन जगह अम्मा इंसिडेंट चाला बागा पॉजिटिव तीसुकुनी तोंदरगा वाल पेरेंट्स की अनेदी न्यायम चेकूर्चडानिकी चाला बागा चेसारु इलागे इंका आड़पिल्लल्नि कूडा चाला सेफ चेयालनि सेव चेयालनि सेव दगालने ताटनि कूडा तन वेंटने तीसुकुरावालनि आड़पिल्लकि रक्षण कल्पिंचालनि मेमु मनस्फूर्तिगा कोरुकुंटुन्नामु केटीआर पालन अंटे ऐटी सेक्टर एंप्लॉयमेंट एट्ला उंदि अंटे बागुंदंडि चाला बागुंदि ఐటీ సెక్టర్ ఉన్నట్టుగానే అన్నీ కూడా ఉండాలని మేము అనుకుంటున్నాము ఎందుకంటే మా గురించి కూడా మేము ఆలోచించి చెప్తున్నాము అలా నెక్స్ట్ జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా అవునండి మీరు దేనికి ఓట్ ఇస్తారు మేము టిఆర్ఎస్ కి ఇస్తామండి నమస్కారం అండి నా పేరు చిన్నం ప్రమీలా రాణి అండి సర్ కేసీఆర్ పాలన గురించి మీ అభిప్రాయం ఏంటి కేసీఆర్ గారి పాలన బానే ఉందండి అంతకు ముందంటే కొంచెం అక్కడక్కడ కరెంటు పోవటం కొంచెం నీళ్లు ఎక్కువగా రాకపోవటం ఇవన్నీ ఉన్నాయి ఈ రోడ్లవి బాగు చేయిస్తున్నారు వీళ్ళు డ్రైనేజీ సిస్టం కని చెప్పేసి పెట్టుకున్నారు గోపినాథ్ గారు వచ్చి మొన్న ఇచ్చేసిపోయారు బానే ఉన్నాయి చాలా పథకాలు ఉన్నాయి కానీ ఆ పథకాలతో నాకు పని లేదు కదయ్యా తెలిసినోళ్ళు ఉండాలి వాటిని రాష్ట్రవ్యాప్తంగా చాలా పథకాలు పెట్టారు నాకు ఇంతవరకు పింఛన్ లేదు పింఛన్ ఇవ్వమని చెప్పేసి అడుగుదాం అనుకుంటున్నాను ఇప్పుడు 63వ సంవత్సరంలో ఉన్నాను నేను ఏంటి పింఛన్ ఒకటి వస్తే చాలు నాకు అమ్మని పేరేంటి అమ్మా వరలమ్మని వరలమ్మ గారు ఇప్పుడు కేసీఆర్ సార్ పాలన ఎట్లా ఉంది అమ్మా కేసీఆర్ పాలన బాగానే ఉందండి చాలా బాగుంది అంత మంచిగా చేస్తున్నారు మరి మొన్న వరదలకి మరి ఇవ్వాల్సిన డబ్బులు కొంచెం మందికి అందే కొంతమందికి అయితే మాకు కూడా అందలేదు మాకు కూడా సాయం చేయాలని మాకైతే వర్షం వచ్చిందంటే ఫుల్ వాటర్ వచ్చేస్తది ఇంట్లోకి అవి చూసుకొని మాకు కొంచెం సాయం చేయాలని కోరుకుంటున్నాను ఎన్నికల వచ్చిన హామీలు నెరవేర్చిందండి అమ్మా నెరవేర్చు ఎట్లా ఏంటి ఏంటి అన్ని కేసర్ గిట్టు రైతు బంధు అన్నకో అన్ని సైన్ చేశారండి అంత కొంచెం నెక్స్ట్ జీహెచ్ఎం ఎలక్షన్ వస్తుంది దేనికి ఓట్ ఇస్తారు కేసీఆర్ కి మరి పేరేంటి అమ్మా శారద శారద గారు మరి కేసీఆర్ సార్ పాలన చెప్పండి ఆ కేసీఆర్ పాలన బాగుందండి అన్ని ప్రభుత్వాల పాలన కన్నా ఈ పాలన బాగుంది అంటే ఏ పరంగా అండి ఇచ్చిన హామీలు నెరవేర్చిన హామీలు అంటే రైతు బంధు ఇస్తున్నాడు ముసలి వాళ్ళకు పింఛన్ ఇస్తున్నాడు కేసీఆర్ కిట్ ఇస్తున్న లక్ష్మీ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు అంది మొన్న లాక్డౌన్లో అందరికీ సాయం చేసిండు రేషన్ ఇచ్చి అంత బాగుందండి వరదలు వచ్చినవండి డబ్బులు ఇచ్చిండు ఇంటింటికి 10,000 కొందరికి అందనవి కొందరికి అందలేదు అందరికి అందితే బాగుంటుంది నెక్స్ట్ ఎలక్షన్ ఈ పాలన బాగుంది కాబట్టి మన కేసీఆర్ టిఆర్ఎస్ అనుకుంటాం నమస్తే అండి అమ్మా మీ పేరు నాగమణి అండి నాగమణి గారు ఇప్పుడు కేసీఆర్ గారి పాలన గురించి ఏమనుకుంటున్నారు మీరు ఆయన పరిపాలన బాగానే ఉందండి అంతా బాగానే చేస్తున్నారు మాకు కూడా పక్కన డ్రైనేజీ లాట్లకి ఓపెనింగ్ చేశారు రోడ్లు అవి వేస్తామని మాట ఇచ్చారు అంతా బాగుందండి ఆడపిల్లలకి గట్రా సెక్యూరిటీ గట్రా బాగా ఇస్తున్నారు ఆయన పెన్షన్లు అవి కూడా బాగా ఇస్తున్నారు ఆయన పరిపాలన బాగుందండి జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి మీరు దేనికి ఎవరికి ఓటేస్తారు టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ గారు మన పేరేంటి పద్మ పద్మ గారు కేసీఆర్ సార్ పాలన గురించి చెప్పండి బానే ఉందండి కేసీఆర్ పాలన ఏ పరంగా బాగుంది అంటున్నారండి అంటే మంచి నెరవేర్చిందనా అంటే చేస్తున్నారు ఇప్పుడు మీరు అడిగినవే చేస్తున్నారు మేము డ్రైనేజ్ ఒకటి రోడ్ ఒకటి అడిగాము చేస్తున్నారు మొన్న వరద బాధితులు కూడా కొందరికి వచ్చినాయి కొందరికి రాలేదు అవి ఇస్తానే అనేది మాట ఇచ్చారు వస్తాయని అనుకుంటున్నాను అందరికి రావాలని అనుకుంటున్నాను అప్పుడు నిర్భయ చట్టాన్ని పెట్టినప్పుడు అది బాగుందండి అలా చేస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాం మేము ఓకే అండి అది చేస్తుంది ఇంకా 100% ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాం ఆడపిల్లకి సెక్యూరిటీ ఉంటుందండి కేసీఆర్ గారి పాలన గురించి ఏమనుకుంటున్నారు కేసీఆర్ గారి పాలన బాగానే ఉందండి బాగానే చేస్తున్నారు మాకు రోడ్డు సమస్య ఉంటే చెప్పాము డ్రైనేజీ సమస్య ఉంటే చెప్పాము సాల్వ్ చేస్తానని చెప్పారండి అలాగే మొన్న వరద బాధ్యతలు వరదలకు వచ్చినప్పుడు అందరికీ డబ్బులు ఇంటింటికి తలవు 10,000 ఇమ్మన్నారు కదండి అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు నెరవేర్చారు కదా రాష్ట్ర వ్యాప్తంగా అభిప్రాయం మంచిగానే నెరవేరుస్తున్నారండి అన్నీ మంచిగానే చేస్తున్నారు ఇది కూడా మంచిగా చేయాలని మా ఆశ ఇప్పుడు
జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నవి, మీరు దేని కోట వేస్తారు? టిఆర్ఎస్ కేస్తా. అమ్మా మీ పేరు? శారద. శారద గారు, ఇప్పుడు మన కేసీఆర్ పాలన గురించి ఏమనుకుంటున్నారు మీరు? కేసీఆర్ పాలన బాగుందండి. కళ్యాణలక్ష్మి కానీ, రైతు బంధు కానీ, కేసీఆర్ కిట్ కానీ అన్నీ బాగున్నవి. ఇది డ్రైనేజ్ సమస్యలు తీరుస్తున్నారు. గత ప్రభుత్వాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఉందా అండి? ఉందండి. ఆ ప్రభుత్వాలు అన్ని మాటలు చెప్పుకోని ఈ ప్రభుత్వ మాటలు చేస్తుంది. అన్ని పనులు చేస్తుంది. రైతు బంధు కానీ ఏదైనా పనులు అన్నీ చేసి చూపిస్తుంది. ఆ ప్రభుత్వ మాటలతో చెప్తారు, అది అని చెప్పి తొలిస్తున్నారు అంతే. జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, మీరు దేని కోటేస్తారు? టీఆర్ఎస్. నా పేరు రాజ్కుమార్ అన్న. రాజ్కుమార్ గారు, కేసీఆర్ పాలన పై కేసీఆర్ పాలన ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా అభివృద్ధి ఉందన్న. ఎందుకు ఏ విధంగా అంటే కేసీఆర్ కిట్ కానీ, బిషన్ భగీరథ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో గణసేపని చెప్పవచ్చు కేసీఆర్ గురించి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఈ విధంగా ఎప్పుడు చేయలేదు, చేయరు కూడా. ఎందుకంటే కేసీఆర్ పాలన, కేటీఆర్ పాలన ఎంతో అభివృద్ధి ఉన్నారని, ముందు ముందు ఇంకా అభివృద్ధి రావాలని కేసీఆర్ గారు ఎన్నో మా పేదల అభిప్రాయం గురించి ఆయన సుఖ రాతంత నిద్రపోకుండా ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజల్లో ఏ సమస్య ఉందో, మన వరద వాయిదల గురించి కానీ, మన రాజీవ్ గాంధీ నగర్లో భూకంపం వచ్చింది, ఆయన మన శాసనసభలు మాగంటి ఓపెన్, ఆయనకు మేము వెంటనే స్పందించడం జరిగింది. ఆయన కూడా వెంటనే వచ్చి బస్సుకి వచ్చి ఇంటింటికి వచ్చి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ముందు ముందు కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మా కేటీఆర్ ఆధ్వర్యంలో ఇంకా టీఆర్ఎస్ గెలుపు ఖాయం. అదేవిధంగా మన కేటీఆర్ పరిపాలన కేబుల్ బ్రిడ్జ్ కానీ, ఐటీ శాఖ మంత్రి కానీ, ఇంకా ఎన్నో బ్రిడ్జ్లు కూడా ఆయన ఆధ్వర్యంలో జరుగుతాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు జీహెచ్ ఎన్నికలు కూడా చాలా భారీ మెజారిటీతో కేటీఆర్ కానీ, మన కేసీఆర్ కానీ మేము గెలిపించుకుంటామన్నా. జీ సువర్ణ. అది కేసీఆర్ సార్ పాలన ఎట్లుందమ్మా? చాలా బాగుందండి. ఎట్లా? చాలా మంచిగా చూస్తున్నాడు, అన్ని పనులన్నీ చాలా మంచిగా జరుపుతున్నాడు, అనుకునే అన్నీ మంచి జరిపిస్తున్నాడు, మేము అడిగిన అన్ని మాకు లోటు లేకుండా తీరుస్తున్నాడు, చాలా మంచి పనులు చేస్తున్నాడండి. మాకైతే ఇప్పటివరకు ఏ లోటు లేదు, చాలా మంచిగా ఉంది. కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్లు అన్నీ చాలా మంచిగా వస్తున్నాయి, మంచిగా చేస్తున్నాడు అన్ని పనులు. వర్షాలు వచ్చినందుకు మాకు ఇంటింటికి వచ్చి 10,000 గోపీనాథ్ గారితో ఇప్పించారు మాకు ఎమ్మెల్యే తోటి. సీఎం రెడ్డన్న గారు కూడా మాకు వచ్చి చూసుకున్నారు. భూకంపం వచ్చినప్పుడు కూడా మాకు సీఎం రెడ్డన్న వచ్చాడు, అద్దమ్మ రాత్రిలో వచ్చి చూసుకున్నాడు. మంచిగా మిషన్లు తెచ్చి అన్నీ తెచ్చి చెకింగ్లు చేసి గోపీనాథ్ అన్న గారికి చెప్పి అన్నీ మంచి చేసించాడు. ఏం కాదమ్మా, ఇది భూకంపం కాదని చెప్పి ధైర్యం చెప్పేసి వెళ్ళారు. ఆదుకున్నదండి, చాలా మంచిగా ఆదుకున్నది. అప్పుడు కూడా బియ్యం ఫ్రీగా ఇచ్చారు, 10 నెలలకు 1500 ఇచ్చారు మాకు, మంచిగానే చేశారు. నెక్స్ట్ ఎలక్షన్లో ఏమో దేనికి ఓటేస్తారు? కేసీఆర్ కేస్తామండి, కేసీఆర్ కేస్తాం. నా పేరు సత్యవతి అండి. సత్యవతి గారు, కేసీఆర్ సార్ పాలన గురించి మీ అభిప్రాయం చెప్పండి. చాలా కేసీఆర్ సార్ మాకు బాగా మంచిగా చేశారు. మాకు మా అన్నలాగా, తమ్ముళ్ళగా మమ్మల్ని ఆదుకున్నారు, చాలా బాగా చేశారండి. కరోనా టైంలో ఎట్లా ఆదుకుంది ప్రభుత్వం? అన్నీ ఆదుకున్నారు సార్, బాగా ఆదుకున్నారు. ఇంటికి 10,000 ఇచ్చారు సారు. ఆయనకి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. మేము ఆయన ఓటేస్తే బ్రతుకుంటే కానీ ఆయనకే ఓటేస్తా. అమ్మా నీ పేరేంటమ్మా? నా పేరు శ్యామలండి. శ్యామల గారు, కేసీఆర్ సార్ పాలన ఎట్లుంది? చాలా మంచిగా ఉందండి, మంచిగా ఉంది. సార్ చల్లగా ఉండాలి, మాకు మంచిగా డబ్బులు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, నా పాప పెళ్లి చేసిన మా మంచిగా చేస్తుండు, ఆయనకే ఓటేస్తాము. ఆయన మంచిగా చల్లగా ఉండాలి. అది మన కరోనా టైంలో ఎట్లా ఉంది? కరోనా టైంలో, కరోనా టైంలో మంచిగానే ఉంది. ఇక ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళనీయలేదు. ఇక మాకు కూడా ఇబ్బంది ఉండే, డబ్బులు పంపించిండు ఆ సార్, మంచిగా ఉండాలి. ఎప్పటికిట్నే ఆదుకోవాలి మమ్మల్ని. వర్షాలకు డబ్బులు వచ్చినాయేమో అందరికి? మొన్న ఇచ్చిపోయిండు, 10,000 ఇచ్చిపోయారు. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి దేనికి ఓటేస్తారు? కేసీఆర్ సార్కే ఓటేస్తాం.